नमस्कार फ्रेंड्स, वेलकम टू मंची मार्गम चैनल। इवाल्ला मनं तेलंगाणालो रियल एस्टेट परिस्थिति एला उंदो मनं प्राक्टिकल गा चूद्दां। मनं इवाल्टि रियल एस्टेट परिस्थितिनि ఒక 15 20 ఏళ్ల క్రితం ఉన్న రియల్ ఎస్టేట్ పరిస్థితిని మనం అంచనా బేరీ చేసుకోవచ్చు, కంపేర్ చేయవచ్చు। ఇవాళ సరికొత్త పరిస్థితి రియల్ ఎస్టేట్లో ఏర్పడింది। ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా మింగుడు పడని విషయం। సో సామాన్య మానవుడు అంటే సామాన్య మధ్యతరగతి వ్యక్తి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం సబబేనా న్యాయమేనా అనేది మనం ప్రాక్టికల్గా తెలుసుకుందాం। ఎందుకంటే చాలామంది అంటారు ఒక 15-20 ఏళ్ళ నుంచి ఇట్లే అంటున్నారు, ఎస్టేట్ పెరుగుతూనే ఉన్నది, పెరుగుతూనే ఉన్నది, మరి తగ్గుముఖం పడుతులేదు, మరి పరిస్థితి ఏమి అని అడుగుతారు। కానీ కరెక్టే, మీరందరూ చెప్పింది 100% కరెక్ట్। ఆర్టిఫిషియల్ రేట్స్ బాగానే పెరిగినాయి, రియల్ ఎస్టేట్ రేట్స్ ఆర్టిఫిషియల్గా బాగానే పెరిగినాయి। దాంట్లో రెండో మాట లేదు, అంటే అంచనాలకు తలకిందులు చేస్తూ అడ్డమైన పరిస్థితిలో కూడా బాగానే పెరిగింది రియల్ ఎస్టేట్. దాంతో కొంతమంది లాభపడ్డారు, ఆ భ్రమ ఇంకా ప్రజల్లో ఉంది। అయితే మనము ఆ భ్రమ తొలగించుకునే అవసరం చాలా ఉంది। ఎందుకంటే ఇప్పుడు చూడండి, రాబోయే 6 నెలలు లేదా సంవత్సరంలో రియల్ ఎస్టేట్ ధరలు తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా పడిపోయే సూచనలు ఉన్నాయి। దీనికి బలమైన కారణాలు ఇవాళ నేను చెప్తాను, వినండి। ఇంకా నీవు ఎవరు చెప్పాడన్నావు, రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద మనుషులే ఆగుందని చెప్తున్నారు అంటే వాళ్ళ మాట కూడా నమ్మండి, నా మాట కూడా మీరు రాసి పెట్టుకోండి, అక్కడ రాసి పెట్టుకోండి। మీరు కావాలిస్తే ఇన్వెస్ట్ చేయొచ్చు, చేసినాక కూడా ఒక్కసారి నా వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి। అసలు నోట్ల రద్దు జరిగిందే రియల్ ఎస్టేట్ కోసం, నరేంద్ర మోదీ చేసిన నోట్ల రద్దు ప్రాక్టికలీ రియల్ ఎస్టేట్ కోసం। ఇప్పుడు చాలామంది ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా తప్పుడు లెక్కలు వేస్తారు, ఏమంటే బ్యాంకులో నల్లధనం ఎంత అన్నారు కదా, నల్లధనం మొత్తం బ్యాంకులకు వచ్చేసింది, నల్లధనం ఎక్కడికి అని ఒక చూటి ప్రశ్న వేస్తుంటారు నరేంద్ర మోదీకి। ఎంత నవ్వుకునే విషయం అంటే ప్రొఫెసర్లు కూడా ఇంత ఘోరం అంటే అసలు బేసిక్స్ కూడా ఆలోచించకుండా మాట్లాడతారంటే ఆశ్చర్యం కలుగుతుంది। ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే ఏమనుకోవాలి, మొత్తం అన్ని విషయాల మీద కరెక్ట్గా మాట్లాడతారు కదా, ఖచ్చితమైన అభిప్రాయం ఉన్న మనిషి అని అనుకుంటారు। కానీ ఇప్పుడు చూడండి, నల్ల డబ్బు మొత్తం బ్యాంకులు ఇచ్చేసిందంట అది నరేంద్ర మోదీ కూడా ఒప్పుకోలేదు। అయితే ఇప్పుడు నల్ల డబ్బు మొత్తం బ్యాంకుకి వచ్చేస్తే రియల్ ఎస్టేట్లో ఉన్న డబ్బు ఎక్కడిది, ఇదంతా తెల్ల డబ్బేనా అని సూటి ప్రశ్న వేయచ్చు। ఇప్పుడు కోట్లు కోట్లు పెట్టుకొని 10 కోట్ల ప్రాపర్టీ 1 కోటికి రిజిస్టర్ చేసుకుంటుంది కదా, మళ్ళీ మిగిలిన 9 కోట్లు ఏ కలర్ దాని ఆ డబ్బుకు ఏ రంగు ఉంది అని సూటిగా అడుగుతున్నారు। నల్లధనం బ్యాంకుకి వచ్చేస్తే మళ్ళీ ప్లాట్లలో అగ్రికల్చర్ ల్యాండ్స్ వందలాది ఎకరాల్లో లేఅవుట్లో పెద్ద లేఅవుట్లలో కోట్ల కొద్ది డబ్బు ఉంది కదా, అది ఏ డబ్బు, దాని రంగు ఏ రంగు, కరెక్టా? నేను అడిగిన ప్రశ్న చూడండి, కోటి రూపాయల ప్రాపర్టీ 10 కోట్ల ప్రాపర్టీ 1 కోటి రూపాయలు రిజిస్టర్ చేసుకుంటారు, అయితే ఈ 9 కోట్ల రంగు ఏది, అది ఏ రంగు, ఆ నోటు రంగు ఏది అంటే ఒకటే చెప్పొచ్చు మనం, దాంట్లో సగమైన నల్ల డబ్బు అంటే నల్ల డబ్బు అంటే గవర్నమెంట్కి అంచనా లేకుండా 5 రూపాయలైనా పర్వాలేదు, గవర్నమెంట్కి తెలియకుండా మనం భద్రపరుచుకునే డబ్బు అంటే
టాక్స్ లో రాకుండా, టాక్స్ ఇలా రాకుండా మనం భద్రపరచుకునే డబ్బును నల్ల డబ్బు అంటాం. ఈ నల్ల డబ్బు రియల్ ఎస్టేట్ లో 80% అదే డబ్బు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమ్ అంటున్నారు కదా, ఇది భూమి కాదు. భూమి అని చూడొచ్చు, ఒక ఎంఆర్ఓ 100 కోట్లు సంపాదించుకుంటుంది, 500 కోట్లు సంపాదించుకుంటుంది. ఒక విఆర్ఓని 50 కోట్లు 10 కోట్లు సంపాదించుకుంటుంది. ఇవన్నీ ఏం చేస్తారు వాళ్ళు, అంతా రియల్ ఎస్టేట్ లో పోతారు. అంటే ప్రతి నెల ఒక 100 కోట్ల ఆస్తిని ప్రతి నెల ఒక 10-20 ఫ్లాట్లు ఉండరు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో, దేశంలో? పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు ప్రతి నెల 5 ఫ్లాట్లు 4 ఫ్లాట్లు 3 ఫ్లాట్లు ఉంటారు. అంటే దీంతోనే రియల్ ఎస్టేట్ రన్ అవుతుంది. ఎందుకంటే అడ్వాన్స్లో కొనేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంత డబ్బు మనకు పైనుంచి వస్తుందని తెలుసు. ఆ పైనుంచి వచ్చే డబ్బు బ్యాంకులో దాచలేదు, బంగారంలో గ్రోత్ లేదు, వాళ్ళు ఎక్కడ పోవాలి? రియల్ ఎస్టేట్ ఒకటే మార్గం. అంటే నల్ల డబ్బు 90% to 80% రియల్ ఎస్టేట్లో ఉంది. అది నరేంద్ర మోడీకి తెలియని విషయం కాదు. అందుకోసం పొగబెట్టి ఫస్ట్ ఆ నల్ల డబ్బు అనేది కరెన్సీ రూపంలో ఉంటే అదంతా బ్యాంక్లో జమ చేయించండి, అయిపోయిందా, సంతోషపడ్డారు. నువ్వు కూడా రియల్ ఎస్టేట్ని టచ్ చేయలేదు చాలా, అప్పుడే రియల్ ఎస్టేట్లో ఇంకా కొంత డబ్బు వచ్చి చేయలేదు. అది నరేంద్ర మోడీకి కూడా బాగా తెలుసు. రిజిస్టర్ కాగానే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. ఆ బేసిస్ మీద వాళ్ళు అంచనాకు వచ్చింది, నల్ల డబ్బు అనేది నోట్ల రూపంలో లేదు, మొత్తం ల్యాండ్స్ రూపంలో, ప్లాట్స్ రూపంలో, ఫ్లాట్స్ రూపంలో భద్రంగా కొంతమంది పేరు మీద రిజిస్టర్ అయింది. దాన్ని తీయడం ఇప్పుడు సులువుగా మారింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ని ఎవరు టచ్ చేయరు, ల్యాండ్స్ కొనాలనుకొని 10-20 ఫ్లాట్లు 50 ఫ్లాట్లు కొనేవాళ్ళు, 50 ఎకరాల భూమి కొన్నవాళ్ళకంతా ఇప్పుడు ఆధార్ డీటెయిల్ పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం, అంటే కొంత బేనామీ ఉంటుంది, ఆ బేనామీ కూడా ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది. సో అట్లా కూడా మనం పట్టుకునే యోచనలో ఉంది. అది వచ్చే 6 నెలల్లో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్పై పెద్ద దాడి జరగబోతుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ డబ్బులు ఇవన్నీ ఈ రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది. అంటే నరేంద్ర మోడీకి బాగా తెలుసు అసలు ఈ డబ్బు ఎక్కడెక్కడ పోతుంది, ఏమేమవుతుంది. ఈ డబ్బును కత్తెర పెట్టాలంటే ఎక్కడ పెట్టాలో ఆయన ఫుల్ ప్లాన్ వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, రేషన్ కార్డు గుంజుకుంటాడు, డ్రైవింగ్ లైసెన్స్ గుంజుకున్నాడు, నెక్స్ట్ హైవే రోడ్స్ మొత్తం లోపల ఏమేమైతే రోడ్ డెవలప్మెంట్ అంతా అన్నీ ఆయనే చూసుకుంటాడు. టోటల్ సెంట్రల్ చేతిలో పోతుంది. పవర్ చూసిందా, పవర్ బిల్ వచ్చి పవర్ సెంట్రల్ గుంజేసింది. అంటే ఉచిత కరెంట్లు ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి లేదు. అట్లాగే ఇప్పుడు మనము ఈ కొత్త ధరణి అనేది ఇవన్నీ డ్రామా ఎందుకు జరుగుతుందంటే, నరేంద్ర మోడీ ఆల్రెడీ తను పాలిస్తున్న 6 రాష్ట్రాల్లో ఈ భూమి హక్కు అనేది ఒక మన పాస్పోర్ట్ లాగా ఇచ్చేసింది. అంటే ఒక కార్డు చూపిస్తే మనకు మన రైతులకు ఎట్లా కార్డు ఇచ్చిందో అట్లనే మామూలు పట్టాదారు కూడా ఇంటి పట్టాలకు కూడా కార్డు ఇచ్చి మొత్తం రెగ్యులరైజ్ చేస్తున్నారు. అంటే ఆయన కూడా ల్యాండ్ సర్వే మొత్తం సర్వే ఆఫ్ ఇండియా నుంచి చేపించండి, అంటే సెంట్రలైజ్ చేసి. అట్లనే తెలంగాణలో కూడా వీళ్ళు చేపించిన సర్వే పైన కౌంటర్ సర్వే చేపిస్తారు. చేపించినప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్న లొసుగులు నల్లధనం అంతా బయటకు వస్తుంది. ఆ భయానికే వీళ్ళు ముందే ఒక ధరణి పోర్టల్ అని పెట్టి ఇవన్నీ ప్రాపర్టీస్ రిజిస్టర్ చేసి మేము ఆల్రెడీ చేసేస్తాము, మీరు చేసే అవసరం లేదు అని చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తుంది. కానీ దీంట్లో సక్సెస్ కాదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ కార్డు బేస్ చేసుకొని ప్రతి ఒక్క ఫీట్ భూమిని కూడా ఇది ఎవరి పేరు నుండి, ఈ డబ్బు ఎక్కడ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పోతున్నారని మొత్తం అంచనా వేస్తా ఉన్నారు. వాళ్ళకి కావాలనే
ఈ బ్లాక్ మనీ అంతా ఒక చోట అక్యుమిలేట్ కావాలని రియల్ ఎస్టేట్ని వదిలేశారు. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ పైన పెద్ద దాడి జరగబోతుంది. ఇది రాసిపెట్టుకోండి. మీరు ఎవరైనా చిన్న చిట్కా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉంటే జాగ్రత్త, మీ డబ్బు ఇప్పుడే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయపోకండి, పోబాకండి. ప్లీజ్ డోంట్ ఇన్వెస్ట్ యువర్ హార్డ్